నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం అండి. సో 74వ మనీ మంత్ర నాకు తెలిసి ఇంత ఎనర్జెటిక్గా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే 2000-3000 కూడా అయిపోతాయేమోనండి. అంటే మీరు ప్రేక్షకులకు ఇచ్చే ఎనర్జీ, ఎందుకంటే చాలామంది రుణ బాధలు ఎలా పోవాలని రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వాళ్ళందరికీ ఒక్కొక్క మెడిసిన్లా తయారయ్యారు వాళ్ళ మీ మనీ మంత్ర. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా మంచి రెస్పాన్స్ అన్నమాట. వెరీ హ్యాపీ. 74వ మనీ మంత్రంలో ఏం చెప్పబోతున్నారు? జనాలకి ఏమైందంటే, దాదాపు ముఖ్యంగా యూత్ ఏం చేస్తున్నారంటే సోమర్తనంతో అలా ఉండిపోతున్నారు. ఇక్కడ కూడా మన హైదరాబాద్లో అక్కడ యామీర్పేట సెంటర్లో కూడా ఎవరిని పలకరించినా ఒక నిరాశ నిస్పృహ నిస్సృత తప్ప ఒక ఎనర్జెటిక్గా లేరు యూత్. ఎందుకు లేరు అంటే, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు. ఒకటి, ఉద్యోగం దొరకకపోవడం, ఉద్యోగం లేకపోవడం. అక్కడ ఊర్లో ఏదో చెప్పుకొని వచ్చేస్తారు, మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, అక్కడ వచ్చేస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, మా పిల్లలు చాలా ఎదుగుతున్నారు, చాలా బాగున్నారు మా పిల్లలు. ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో చదువుతున్నారు, అది ఒక ప్రెస్టీజియస్గా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఆ సర్కిల్లో ఊరికట్ట నిల్చుంటాను, అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మనం సమాజాన్ని అబ్జర్వ్ చేయాలి, మన సబ్జెక్ట్లో ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయాలి. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కొక్కరు పిల్లలు ఏదో సందర్భంగా మాట్లాడడం కానీ, లేకపోతే అక్కడ టిఫిన్ సెంటర్ల దగ్గర మాట్లాడుకోవడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు ఎంత హృదయ విదారకంగా ఉంటుందంటే, వాళ్ళు ఊహించింది వేరు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. దాంట్లో ఈ యూత్ అనేది నలిగిపోతుందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి సోమర్తనం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ఒక రాజు ఉన్నారండి. రాజుకి ఒక పక్షి, ఒక అందమైన పక్షి ఏదైతే ఉందో నజరానగా వచ్చింది, అంటే బహుమతిగా వచ్చింది. ఆయన దాన్ని తీసుకున్నాడు, చాలా అపురూపంగా పెంచుకుంటున్నాడు. పెంచుకొని దానికి ఒక చెట్టు ఎక్కిచ్చాడు. ఆ చెట్టు మీదే ఉంటుంది అది. దానికి ఉదయం లేవగానే ఆయన అట్ట పచారుకు వచ్చినప్పుడు దానికి గింజలు పెడుతున్నాడు, బ్రహ్మగంట తింటుంది, అలాగే పళ్ళు పెడుతున్నాడు, తింటుంది. మళ్ళీ వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అలా మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, దాన్ని చూసుకోవడానికి ఇద్దరు మూడు కాపలదారులు. అంటే అది ఆ విధంగా ఒక అందమైన పక్షి అన్నమాట. అది వింతగా ఉంది, బాగుంది. కాబట్టి అలా అలా సాగిపోతున్నాయి రోజు. సాగిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజుకు ఆలోచన వచ్చింది, ఈ పక్షి ఎగరట్లేదే, ఎప్పుడో చెట్టు మీదే ఉంటుంది, పక్షి అన్నప్పుడు అటు ఇటు ఎగరాలి, అటు ఇటు తిరగాలి, ఇది ఎందుకు అలా ఉంటుందని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఎగరట్లేదు, అలాగే కూర్చొని ఉంది. కరెక్ట్ ఏదైనా ఏదైతే పెడుతున్నారో గింజలు, పెట్టినప్పుడు కిందకు వస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ చెట్టు మీద అలాగే కూర్చుంటుంది, పళ్ళు పెట్టినప్పుడు తింటుంది, వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. రాజుకు దిగులు పట్టుకుంది, ఇదేదో జరుగుతుంది కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలని బాగా ఆలోచించి ఏం చేశాడంటే, ఈ పక్షుల గురించి తెలిసిన ఆయన ఒక ఆయన పిలిపించాడు. పిలిపించేసి, నాయన ఈ పక్షి ఎందుకు ఎగరట్లేదు ఒకసారి గమనించమన్నాడు. ఒక రెండు రోజులు చూశాడు, అక్కడ ఉండి అబ్జర్వ్ చేశాడు. చేసిన తర్వాత అన్నాడు, కదా ఏం లేదు రాజా, ఇది ఎగరడానికి దానికి వీలు లేదు అన్నాడు. ఎందుకు అన్నాడు, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. మరి ఇప్పుడు అది ఎలా ఎగరాలి, మొత్తానికి దాన్ని ఎగిరిచ్చి ఎక్కడి నుంచి అది ఎగిరిపోవాలి అన్నాడు. అది ఎగరకుండా అలాగే కూర్చుంటుందే అన్నాడు. అనగానే, సరే రాజా, నాకు మీరు అనుమతి ఇవ్వండి, నేనేం చేసినా మీరు ఏమన్నది అన్నాడు. ఓకే. ఒకరోజు ఏం చేశాడు, వీడు గొడ్డలు పట్టుకొని మెల్లిమెల్లి ఒక్కొక్క కొమ్మ నరుకుతూ వచ్చాడు. ఈ కొమ్మ నుంచి అడ్డు వెళ్తుంది పక్షి, ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి వెళ్తుంది. అలా అలా మొత్తం కొమ్మలో ఎంత మొత్తం చెట్టంతా నరిగేసి అప్పుడు హాయిగా ఎగురుకుండా పోయి అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే, అన్ని దగ్గర దాకా వచ్చి కూర్చున్న తర్వాత ఎవడు ఎందుకు ఏది ప్రయత్నిస్తాడు, ఎవడు దేనికోసం ప్రయత్నించాడు? ఎందుకంటే అన్నీ కూర్చున్న దగ్గర అన్నీ ఎదురుతున్నాయి కదా, అప్పుడు నువ్వు ప్రయత్నించే అవసరం ఏముంది? అలా పక్షిలాగా తయారైపోతున్నారు, అందరు పక్షిలాగా తయారైపోతున్నారు. ఆ సోమర్థనాన్ని ముందు వీడాలి. అది వీడి నీ లక్ష్యం ఏంది, ఆ లక్ష్యం వైపు మీరు ప్రయాణించారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. లక్ష్యం అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుందంట, అప్పుడు మన పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది చెప్తారు, మీరు లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యం వైపు ప్రయాణించాలి, దానికోసం ప్రయత్నించాలి. లక్ష్యం ఎప్పుడు ఫెయిల్ అవుతుందంట, లక్ష్యాన్ని ఎప్పుడు పెట్టుకోకండి. ఎందుకు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ వ్యక్తి ఉన్నాడు, మార్నింగ్ 10కి ఆఫీస్కి వెళ్ళాలి, 9కి ఇంట్లోంచి బయలుదేరతా, 10కి ఆఫీస్కి వెళ్ళగలుగుతాడు. ఓకే, ఆయన లక్ష్యం అది, ఖచ్చితంగా నేను 10కి వెళ్ళాలి ప్రతిరోజు.
సరిగ్గా ఇంట్లోంచి 9కి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఏమైందంటే అనుకోకుండా బండి పంచర్ అయిపోయింది. ఎప్పుడు దాన్ని చేసుకుంటూ కూర్చునేసరికి హాఫ్ అన్ అవర్ దాంట్లో టైం అంతా వేస్ట్ అయిపోయింది. లేదా ఇంకో రోజు కూడా అలాగే అనుకున్నాడు, ఖచ్చితంగా వెళ్దాం, ట్రాఫిక్లో జామ్ అయిపోయాడు. ఇప్పుడు నేను లక్ష్యం అంటే 10కి ఆఫీస్లో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇక్కడ లక్ష్యం అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. పివి సింధు ఉన్నారండి, వరల్డ్ కప్ కొట్టాలి అప్పుడు, ఆ గోల్డ్ కొట్టాలి మెడల్ సిల్వర్తో ఆగిపోయింది, దానికి మనం అందరం సక్కలు ఎగరేసుకొని సంతోషపడ్డాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ సిల్వర్ కొట్టేంతవరకు ఆమెకి మంచి ఉద్వేగం ఉంది, అలాగే దాంతోపాటు మంచి ఎనర్జీ ఉంది. అక్కడి దాకా వచ్చేసింది ఆమె. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గోల్డ్ కొట్టాలి, ఆ లక్ష్యం ఏంటి, గోల్డ్ కొట్టాలి. ఆ గోల్డ్ దాకా వచ్చేసరికి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అప్పటికేమో సిల్వర్ కొట్టాయి కానీ మన ప్రభుత్వాలు అన్ని నజరాలను ప్రకటించేశారు. వాళ్ళు అక్కడ ఫ్లాట్ అని, ఇక్కడ ఒక కార్ అని, లేకపోతే అదని ఇదని ఏమో మొత్తం ఇచ్చేసారు. ఆ ఆట దాంట్లో ఆ యొక్క ఉద్వేగం కానీ, అంతకుముందున్న ఇంట్రెస్ట్ కానీ అంతగా లేకుండా ఒక్కొక్క బాల్కి అక్కడ ఓడిపోయినప్పుడు చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ ఓడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కాకపోతే అది ఉంది కదా అనేది ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో అది ఆపేస్తుంది. మీరు గమనించండి, సిల్వర్ వరకు బాగానే ఆడింది, సిల్వర్ తర్వాత గోల్డ్ కాడేపుడు ఆమె లోపల విపరీతమైనటువంటి అలసట కానీ, లేదంటే ఒక ఉద్రేకం కానీ, ఏదైనా సరే దాన్ని ఎలాగైనా సాధించాలనే ఒక పట్టుదలతో ఆ ఫేస్లో మీరు జూమ్ చేసి చూడండి ఆ ఆటని, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతకుముందు ఆడిన ఆటలో రిలాక్సేషన్ ఉంది, ఇక్కడ రిలాక్సేషన్ లేదు. అంటే చాలా ఎక్కువ ఆమె దాని గురించి పట్టుదలతో చేయడం వల్ల ఏమైపోయింది, అలసిపోయింది. చాలామందికి తెలియదు ఎందుకు అలసిపోయింది, దాన్ని ఎలాగైనా కొట్టాలి. అంటే ఎలా ఉంటుందంటే దేనికోసం అయితే మనం బాగా గట్టిగా ప్రయత్నం చేస్తాం అది ఫెయిల్ అవుతుంది. చాలామందికి తెలియదు, అందరూ ఏమనుకుంటారంటే ఖచ్చితంగా లక్ష్యం పెట్టాలి, ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేయాలి, గట్టిగా ప్రయత్నం చేయాలని. అట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయద్దు. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే లక్ష్యం ఫెయిల్ అవుతుంది. లక్ష్యం అంటే గోల్డ్ మెడల్. ఆ చివరి క్షణంలో ఆమె ఆడి ఆటిన ఆటలో మీరు దాన్ని జూమ్ చేసి చూడండి, చాలా ఒత్తిడి కనిపించింది ఆమె ఆ ఫేస్లో కానీ ఆటలో కానీ, అందుకనేది ఫెయిల్ అయిపోయింది. ఏదైనా మీరు కోరుకున్న లక్ష్యంలో ఒత్తిడి అనేది ఉంటుంది. ఇప్పుడు అదే కనుక మనం వేరే దేశాల వాళ్ళని తీసుకుంటే, ఇప్పుడు అమెరికన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే యూరోపియన్స్ కానీ వాళ్ళు తీసుకుంటే గమ్మత్ ఏంటంటే వాళ్ళు చాలా అవలీలాగా గోల్డ్ మెడల్స్ సాధించేస్తారు. మీరు ప్రపంచ కప్లో చూడండి, ప్రపంచ కప్ ఆడినప్పుడు చూడండి, వాటిల్లో ఎక్కువ మనకి అమెరికన్స్కి, యూరోపియన్స్కి, జపానీస్కి, వీళ్ళకే ఎక్కువ గోల్డ్ మెడల్స్ వస్తాయి. మనకు ఎప్పుడో ఒక గోల్డ్ మెడల్ వస్తే అదేదో పెద్ద ఇది అయిపోయింది మనకి. మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? మరి వాళ్ళకి ఒత్తిడి లేదంటే ఒత్తిడి లేదు వాళ్ళకి. మరి ఏముంది, దాని మీద కోరిక ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే పెట్టుకున్నారో గోల్ కానీ లేకపోతే ఏదైనా కానీ, దాని మీద లక్ష్యం వైపు మీరు ప్రయాణం చేస్తే ఒత్తిడి అనేది కలుగుతుంది. కోరిక అనేది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే కోరికలో మీకు ఒత్తిడి ఉండదు. పరిమిత కోరిక ఏదైతే ప్రేమ ఏదైతే ఉంటుందో మీరు సాధించే దాని మీద అక్కడ ఒత్తిడి ఉండదు, కాబట్టి దాన్ని ఈజీగా సాధిస్తారు. సింపుల్, ఇది చాలామంది తెలియదు లాజిక్. అందుకని ఎప్పుడైనా మీ లక్ష్యాలపైన మీరు ఎప్పుడు ఒత్తిడి పెట్టుకోకండి. మరి డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మీరు పెట్టుకునే లక్ష్యాలు, మీ స్టడీ కావచ్చు, లేకపోతే ఏదైనా మీరు అనుకునేది ఏమైనా సరే వాటిని ప్రేమించండి, వాటి మీద కోరిక పెంచుకోండి, అప్పుడు మాత్రమే మీకు సాధ్యమవుతాయి. ఇది ఎంత సునిశ్చితంగా పరిశీలించినప్పుడే దీన్ని చెప్పగలిగాను అనేది జరిగింది, లేదా ఊరికట్ట చెప్పడం కాదు. ఎందుకంటే ఎందుకు ఫెయిల్ కావాలి? ఇప్పుడు అమ్మాయికి దాదాపు ఒక 6 నెలల నుంచి శిక్షణ ఇచ్చాడండి గోపిచంద్. దాని మీద గవర్నమెంట్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టింది, కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది. అలాంటప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుంది అమ్మాయి? బాగానే ఆడింది అంతే, ఓకే, అంతవరకు ఒకే సిల్వర్ వరకు. ఆ తర్వాత ఏమైంది, ఎలాగైనా దాన్ని కొట్టేయాలి అనే ఒత్తిడి ద్వారా అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి మీరు పెట్టుకునే ఏవైతే కోరికలు కానీ, సంపద గురించి కానీ, డబ్బు గురించి కానీ, మీరు ఒక కనే కళ గురించి కానీ, ఆ కళలు అనేటివి ఎలా ఉండాలంటే ప్రేమగా, ఆప్యాయంగా కోరికని పెంచుకోండి, అప్పుడు అది ఖచ్చితంగా సాధ్యం. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. దేని మీదైనా కోరిక పెంచుకోండి, ఈజీగా మీ దగ్గరకు వచ్చేస్తుంది. దానికోసం మీరు కసరత్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊహించండి, దానికోసం ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. తంత్ర ఏం చెప్తారండి? ఎస్, అక్కడ మహిళలకి కొన్ని తంత్రాలు చెప్తాను. అసామాన్యంగా కొద్దిగా ఆకర్షణీయంగా ఉండే మహిళలు కానీ, లేదంటే కొందరికి ఊరికైనా దిష్టి తగులుతుందని చెప్పేసి
కొన్ని మనం వింటుంటాం అప్పుడప్పుడు. వాళ్ళు చర్చలో కూడా ఆడవాళ్ళు ఆడాలన్నమాట, ఊరికే దిష్టి తగులుతుంది అమ్మాయికి అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. కాబట్టి ఏం చేస్తారంటే ఇంట్లోంచి కరెక్ట్గా బయలుదేరేముందు, ఇంట్లోంచి కరెక్ట్గా బయలుదేరేముందు అరికాలికి కొంచెం కొబ్బరి నూనె రాసుకొని బయలుదేరండి. ఎడమ అరికాలికి కొబ్బరి నూనె కొద్దిగా అంత రాసుకొని అవి ఉంటాయండి. తంత్రాలన్నీ చిత్ర విచిత్రంగానే ఉంటాయి, అవి వినడానికి కూడా ఇదేంట్రా ఇలా చెప్తున్నాడు అన్నట్టుగానే ఉంటాయి. తంత్రాలన్నీ అలాగే ఉంటాయి, చిన్న చిట్కాలు. తంత్రం అంటే చిట్క అంతే, ఇంకేం లేదు. కాబట్టి వాళ్ళకు అలాంటి దృష్టి దోషాలు తగలకుండా ఏం చేయాలంటే ఎడమ కాలికి కొద్దిగా ఒక మూడు నాలుగు చుక్కలు కొబ్బరి నూనె తీసుకొని ఎడమ అరికాలు రాసుకొని బయలుదేరండి. ఎలాంటి దృష్టి దోషాలు కూడా వాళ్ళకి పనిచేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.